మాటలు లేవు, అంతే మాటలు లేవు. రాజన్ నాగేంద్ర గార్ల, రాజన్ నాగేంద్ర గార్ల అద్భుత సంగీత సృష్టి. మూడు ముళ్ళు చిత్రం కోసం వారు స్వరరచన చేసినటువంటి మరొక అద్భుత గీతం. ఈ సినిమా నుంచి వేరే పాట స్వర విశ్లేషణ నేను చేసి ఉన్నాను గతంలో. లేత చలిగాలు అనే పాట. చెప్పాలంటే ఈ ఛానల్లో స్వర విశ్లేషణ చేసినటువంటి మొట్టమొదటి రెండు పాటల్లో అదొకటి. మొట్టమొదటి పాట ఏమో సువ్వి సువ్వి స్వాతిముత్యం సినిమాలో ఒకళ్ళు అడిగితే దాంతో మొదలు పెట్టడం జరిగింది స్వర విశ్లేషణ వీడియోస్ చేయటం. ఆ విన్నపం అయిన తర్వాత రెండవ విన్నపంగా లేత చలిగాలులు అని ఒక ఆవిడ అడగడం జరిగింది. సో నాకు బాగా గుర్తు. ఈ సందర్భంగా మరొకసారి ఆ చక్కటి క్షణాలు గుర్తు చేసుకుంటున్నాను. వారిద్దరు కూడా అడగడం వల్లే కదా మరి ఆ రెండు పాటలు స్వర విశ్లేషణ చేయడం మొదలుపెట్టాను వీడియోస్. ఎందుకు చెప్పానంటే, ఒకటి చాలా చక్కటి స్మృతి, చక్కటి జ్ఞాపకం అది. రెండోది మరి అదే సినిమాలో ఇది వేరే పాట కాబట్టి సినిమా గురించి మనం విశేషాలు విడిగా చెప్పుకోనక్కర్లేదు, నేరుగా పాటలకు వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి శృతిలో ఉన్నది, సి మైనర్ స్కేల్. మైనర్ స్కేల్ ఎందుకంటున్నానంటే సినిమా పాట కాబట్టి రాగాల్లో ఉన్నటువంటి మెట్లు వాడటమే కాకుండా దాంతోపాటుగా మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉంటాయి. పుష్పలతిక మెట్లు పుష్కలంగా కనబడతాయి, అభేరి రాగ ప్రయోగాలు కనబడతాయి, అలాగే మైనర్ స్కేల్, ఈ మూడింటి యొక్క మిశ్రమం అని చెప్పొచ్చు. పాట వేటూరి గారి గీత రచన, రాజన్ నాగేంద్ర గార్ల స్వరరచన, ఎస్పిబి గారు సుశీలమ్మ గాను, చతురస్ర జాతికి చెందినటువంటి నడకే. ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. సో అడిగి మరియు ఇన్నేళ్ళు ఎంతో ఓర్పుగా వేచి ఉన్నందుకు వారందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ స్వర విశ్లేషణ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఈ పాట గురించి చెప్పాలి అంటే రాజన్ నాగేంద్ర గారు చాలా మటుకు వారు కన్నడ చిత్రాల కోసం స్వరపరిచిన బాణీలనే తెలుగులో కూడా మళ్ళీ వాడడం జరిగింది. తప్పే ఉంది, వాళ్ళ బాణీలు వాడే వాడుకోవడం ఏ తప్పు లేదు. అట్లాగా పిబి శ్రీనివాస్ గారు గానం చేసినటువంటి ఈ పాట ఆకాశవే వీళ్ళలి మేలే అనే ఒక కన్నడ పాట, అది వీరు స్వరపరిచిందే. న్యాయవే దేవరు అనే ఒక సినిమా కోసం వీళ్ళు కంపోజ్ చేసిన పాట, అది 1971 వచ్చిందనమాట ఆ చిత్రం. దానికోసం పిబి శ్రీనివాస్ గారు గానం చేసింది ఇదే బాణి. అయితే సంగీత వీళ్ళిద్దరు కూడా అద్భుతమైన లెజెండ్స్ కాబట్టి అక్కడ వాడినటువంటి బిట్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏమాత్రం ఇక్కడ లేకుండా కొత్తగా మళ్ళీ ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అంటే ఈ సందర్భానికి తగ్గట్టుగా మళ్ళీ వేరే బ్యాక్గ్రౌండ్స్ వేరే బిట్స్ కంపోజ్ చేశారు. ఐ థింక్ శృతి కూడా వేరే. సో అంత వైవిధ్యం చూపించగలిగితేనే మరి లెజెండ్స్ అని అనిపిస్తారు కదా. సో అది ఒకటి చెప్పదలుచుకున్నాను ఈ పాట గురించి. ఫస్ట్ మనకి ఓపెనింగ్ ఫస్ట్ సంగీతం సితార్తో మొదలైంది, ఒక చక్కని యాడ్లిబ్ బిట్ అనమాట అది. ఒకసారి శుద్ధధన్యాసి, అభేరి, పుష్పలతిక ఈ మూడు కలుస్తూనే ఉంటాయి, మీరు చాలా పాటలు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో మూడు చూసేద్దాం. ఇది ఫస్ట్ ఫ్రేజ్. మా నుంచి గాస్ లైడ్ అనమాట. వెంటనే ఒక కార్డ్ ఇచ్చారు, మన వెస్ట్రన్ మ్యూజిక్ మైనర్ స్కేల్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ ఫ్లాట్ మేజర్ 7 కార్డ్ ఇచ్చారు. మళ్ళీ ఈ సితార్ కొనసాగుతుంది. మా గమకం అయిన తర్వాత మళ్ళీ గాకి స్లైడ్ అవుతుంది. ఇక్కడి నుంచి ఆర్గన్, ఆర్గన్ మీద రెండు కార్డ్స్, ఆ కార్డ్స్ కూడా ఆర్పెజియో అంటే కార్డ్లో ఉన్న నోట్స్ని విడిగా వాయించడం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి మైనర్ స్కేల్ ఛాయలు కనబడుతున్నాయి.
అంటే ఏంటది, సి మైనర్ కార్డ్ లో నోట్స్, అలాగే బి ఫ్లాట్ మేజర్ అంటే కేవలం ఆ నోట్స్ అని కాదు ఒక నోట్ ఒక స్వరం అదనంగా దానికి కలిపారు. ఇదైన తర్వాత ఒక చక్కని స్ట్రింగ్స్ పెట్టించారు. ఇది అయిన తర్వాత ఇంకా పల్లవి స్టార్ట్ అయిపోదు. అసలు ఇట్లాంటిది ఎప్పుడైనా విన్నామా? నాకు వల్ల అనిపించింది. ఎత్తుగడ గమకాలతోనే ఎత్తుగడ చాలా అరుదుగా ఉంటుంది ఇలాంటిది. ఆ గమకాలు పైగా ఒక స్టెప్ స్టెప్గా పైకి వెళ్ళడం, ప నీ స గ ఆ నాలుగు స్వరాలు టచ్ చేస్తూ, ఆ టచ్ చేయడం కూడా మళ్ళీ ఎట్లా ఒక జంప్ చేస్తూ స్టెప్ స్టెప్స్గా విత్ గమకాలు. మరి ఇట్లాంటి ఒక చాలా విచిత్రమైన గమ్మత్తైన ఎత్తుగడ విత్ గమకాలు చాలా అరుదుగా కనిపిస్తుంది మనకి సినిమా పాటల్లో. అది ఫస్ట్ లైన్. గాకి వెళ్ళినప్పుడు నీ నుంచి వెళ్ళాలి. ఇది పాడిన వెంటనే ఒక చిన్న బిట్ ఉంటుంది ఆర్గన్ మీద, బట్ నాకు అది నోట్స్ క్లియర్గా వినపడలేదు బికాస్ పాట వెనక కాబట్టి రెండు స్వరాలు వినపడ్డాయి. మధ్యలో కూడా ఉన్నాయి స్వరాలు బట్ స్పష్టంగా తెలియలేదు. గా ఒకటి వినపడింది, చివరి మళ్ళీ పా వినిపించింది అనుకోండి. మళ్ళీ ఇదే లైన్ బాలు గారు పాడతారు, అంటే ముందు సుశీలమ్మ మొదలు పెట్టారు ఆ బిట్ వచ్చింది, మళ్ళీ బాలు గారు మళ్ళీ ఇంకో బిట్ ఏంటంటే మళ్ళీ ఆర్గన్ మీద. ఇక్కడ కూడా వేరే స్వరాలు ఉన్నాయి బట్ పాట వెనకాలి కాబట్టి స్పష్టంగా తెలియలేదు. తెలుస్తున్నంత మటుకు సాపాని వినిపించాయి అనగానే మళ్ళీ సుశీలమ్మ మొదలు పెడతారు అనుపల్లవి. అనగానే చూడండి స్ట్రింగ్స్ మీద పై స్థాయిలో అని ఇచ్చారు. తర్వాత ఇది అనుపల్లవి సుశీలమ్మ గారి పాడింది. అలాగే మళ్ళీ స్ట్రింగ్స్ మీద ఈ రెండు వినపడతాయి బట్ కార్డ్స్ తోటి స్వరాలు మాగా బి ఫ్లాట్ మేజర్ సి మైనర్. అట్లా రెండు కార్డ్స్ ఇచ్చారు అంతే. ఇప్పుడు మళ్ళీ మధ్య పల్లవి బాలుగారు చక్కగా ఒక రెండు సంగతులు వేశారు. అదొకటి
ఇక్కడతో మొదటి పల్లవి మొత్తం అయిపోయింది. ఇప్పుడు రెండో సంగీతం మొదలవుతుంది, మళ్ళీ సితార్తోనే, సితారే బట్ పార్ట్స్ ఇచ్చారు. పార్ట్స్ ఎలా అనగానే మధ్యలో ఆర్గన్ బిట్స్ వస్తాయి, అవి తర్వాత చెప్తాను. ఇది రెండవ సితార్ పెట్టు. మూడవది నాలుగవది ఓకే. ఈ మధ్యలో వచ్చేటువంటి ఆర్గన్ బిట్స్ చూసినప్పుడు ఫస్ట్ ఏంటి, ఈ మధ్యలో వచ్చే ఆర్గన్ బిట్స్ ఏంటంటే కార్డ్స్ అనమాట, కొన్ని కార్డ్స్, ఆ కార్డ్స్లో నోట్స్నే విడిగా ఇచ్చారు. ఇది సి మైనర్. రెండవ ఆర్గన్ బిట్ అది కూడా కార్డే, ఈ ఫ్లాట్ మేజర్. మూడవ బిట్ అది కూడా కార్డే, జి మైనర్. ఇంకా తర్వాత సితార్ పెట్టి తర్వాత ఇంకా ఆర్గన్ బిట్ లేదు, తర్వాత స్ట్రింగ్స్ వచ్చేస్తాయి. పుష్పలతక మెట్లతో ఒక రన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాలుగారు సుశీలమ్మ ఒక ఆలాపంగా హమ్మింగ్ ఇద్దరు కలిపి, ఒకళ్ళు ఇది పాడితే ఒకళ్ళది, ఒకళ్ళు ఇది పాడితే ఒకళ్ళది, మళ్ళీ చివరిలో ఇద్దరు కలిపి పాడింది కూడా మళ్ళీ సి మైనర్ కార్డ్, బి ఫ్లాట్ మేజర్ కార్డు. గమనించండి ఆ కార్డులో నోట్స్ ఇచ్చారు. ఈ ఇదైన తర్వాత గా పానీస్ తీసుకోవాలి. ఈ మారి సరి అయిన తర్వాత ఆర్గన్ మీద బి ఫ్లాట్ మేజర్ కార్డులోనే నోట్స్ ఆర్పెజియో అంటే విడివిడిగా, సారీ ఒక నాలుగు ఈ స్థాయిలో ఒక నాలుగు ఈ స్థాయిలో, అంటే కింద లేదు కాబట్టి నేను చూపించట్లేదు. అర్థమైందా? బి ఫ్లాట్ మేజర్ కార్డే ఆర్గన్లో విడివిడిగా ఇచ్చారు అట్లాగా. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిపి పాడతారు, అక్కడితో ఆలాపన అయిపోయింది. మళ్ళీ ఒక అతి చక్కని స్ట్రింగ్స్ బిట్. అభేరి స్వరాలు ఇచ్చారు, ఎఫ్ మేజర్. చరణం మా దగ్గర స్టార్ట్ అవుతుంది, దానికి మనల్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఇక్కడి నుంచి బాలుగారు ఫస్ట్ చరణం మొదలు పెడతారు. తర్వాత నీ పని పని
ఇక్కడ చూడండి, ఈ బాణి కరెక్ట్గా రావాలంటే నిబ ని ప ని ని ప ప అట్లా వాయిస్ తేనే వస్తుంది. నిబ ని ప ని ని ప ప ని ని ద స ని ప ప ని ని గ రి రి మ గ రి స స స స. మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ ఉన్నాయి, ముందు పాట పోర్షన్ చెప్పేస్తున్నాను. మళ్ళీ దీని తన మధ్యలో సితార్ బిట్స్, ఫస్ట్ ఏంటి సితార్ అన్నా సారీ స్ట్రింగ్స్, ఫస్ట్ ఏంటండి అన్నప్పుడు ఫస్ట్ సానీద అంటే ఎఫ్ మేజర్ కార్డ్లో నోట్స్ సంబంధించిన కార్డ్ అనుకో, బిట్ అనుకోవచ్చు. తర్వాత ఈ ఫ్లాట్ మేజర్ కార్డ్, ఇక్కడ సితార్ బిట్ వచ్చింది. ఓకే, బో చాలా నీడివే వచ్చింది, చాలా గొప్ప పాట. మరి ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి చేయాలనిపిస్తుంది నాకు, అంత గొప్పగా ఉంది పాట. ఎస్, సో చరణం మొదలుపెట్టాము, మధ్యలో స్ట్రింగ్స్ బిట్స్ చూసాము, మళ్ళీ సితార్ బిట్ ఒకటి వచ్చింది. ఇక్కడ ఆపేస్తున్నాను, ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు. అంటే ఇంతవరకు బిట్ బై బిట్ చెప్పాను, ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఆనవాయితీగా ఎప్పుడు అనుకునే విషయాలు కాబట్టి అవి చెప్పేసి అప్పుడు చివరిలో ఇవాళ చెప్పినంత కూడా వాయించే ప్రయత్నం చేస్తాను. సో చరణం, ఎస్ ఒక రెండు ఫ్రేజెస్ చెప్పినట్టే. యా, ఇప్పుడు రెండే రెండు నిమిషాలు ఎప్పుడు అనుకునే విషయాలే కదా, జస్ట్ 2 మినిట్స్. మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది, JOIN, దాని మీద క్లిక్ చేయండి, నొక్కండి లేదా వత్తండి. 2 నిమిషాల వీడియో కనబడుతుందో చూడండి, మొత్తం అర్థమవుతుంది మీకు ఏంటి జాయిన్ అయితే ప్రక్రియ ఏం జరుగుతుంది తర్వాత అనేది. స్క్రీన్పై కనిపించే సూచనలను అనుసరించుకుంటూ వెళ్తే, అంటే ఇన్స్ట్రక్షన్స్, స్క్రీన్ మీద కనిపించే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే, కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేసాం ఇప్పటికే. నేను డిజైన్ చేసినటువంటి కోర్సు ప్రారంభికులు అంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా సులువుగా చూసి నేర్చేసుకోవచ్చు కీబోర్డ్ ప్లే చేయడం అంటే. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్సు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది, అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటలోని గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వడం వల్ల నేను ఇప్పుడు చెప్పేది ఒకటి, ఎవరు మిస్సింగ్ అలాట్, మీరు కోల్పోతున్నారు చూసుకోండి. మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా ఇదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా ఉండొచ్చు కదా, మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ. సో నేను మాట్లాడేది, చెప్పేది, వాయించేది, పాడేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి, పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే కొంత సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్తున్నారు, చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు. ఈ మధ్య ఆండ్రాయిడ్లో కూడా కొన్ని సమస్యలు వచ్చినట్టుగా వింటున్నాను,
అయితే ఇవన్నీ మరి దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి. మరి అక్కడ కూడా అవ్వకపోతే మేము ఏం చేయలేం, సరేనా? ఇప్పుడు ఇవాళ చేసినటువంటి మొదటి భాగంలో ఉన్నదంతా ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ సితారు, కార్డ్, మళ్ళీ సితారు, తర్వాత ఆర్గన్, తర్వాత స్ట్రింగ్స్, పల్లవి. ఆర్గన్ మీద కొన్ని స్ట్రింగ్స్ మీద ఒకటి, చివరిలో మళ్ళీ స్ట్రింగ్స్ మీద కార్డ్స్ అన్నప్పుడు రెండు కార్డ్స్. ఇప్పుడు ఎస్పీబి గారు ఒక సంగతి పాడతారు, ఒకటి కదా రెండు. తర్వాత ఇప్పుడు మనం రెండో సంగీతం స్టార్ట్ అయింది, ఆర్గన్ బీట్స్ తర్వాత వేస్తాను. మధ్యలో మళ్ళీ ఆర్గన్ మీద అది ఉంటుంది బి ఫ్లాట్ మేజర్ అయిపోయిందా, మళ్ళీ స్ట్రింగ్స్ ఇచ్చారు. ఈ స్ట్రింగ్స్ అయిన తర్వాత చరణం స్టార్ట్ అవుతుంది. స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే స్ట్రింగ్ బిట్స్ ఉన్నాయి, మళ్ళీ ఒకటేమో తర్వాత సితార్ బిట్, అంతే ఈ భాగంలో ఇంతవరకే. ఓకే, మళ్ళీ తర్వాత వీడియోలో ఈ పాట తాలూకా రెండో భాగం వస్తుంది. అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు, నమస్కారం.